అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సిఆర్డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన సందర్భంగా వినుకొండ పట్టణంలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. హనుమాన్ నగర్ వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మరియు నాయకులు, కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు. మీ ఆలోచన మీకు నష్టం వచ్చిందేమో కానీ ప్రజలు ఎవరికి నష్టం రాలేదు. ఇవాళ మన రాజధాని అమరావతిలో అక్కడే ఉంది. రాజధాని ఎక్కడికి వెళ్ళలేదు. శాసన రాజధానిగా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. మరి అక్కడున్న రైతులందరికి కూడా మళ్ళా కూడా చెప్తున్నా, మేము రైతులందరికి కూడా న్యాయం జరిగింది. ఎక్కడ అక్కడ అభివృద్ధి ఆగదు. అమరావతిలో కూడా అభివృద్ధి జరిగిద్దని మరి ఒకసారి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం. ఒక్కసారి మటుకి చంద్రబాబు నాయుడు గారు నిజంగా పోరాట పటిమ, నీకు ప్రజల మీద ప్రేమ, ప్రాంతం మీద, అమరావతి మీద ప్రేమ ఉంటే 23 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేపించి మళ్లీ మీరు ఎలక్షన్కి వచ్చి ప్రజా తీర్పును కోరండి. సిఆర్డీఏ బిల్లు రద్దు వా, అది ప్రజలు దానికి అనుకూలంగా ఉన్నారా లేదా అన్నది మీరు ఆలోచిస్తే, మూడు రాజధానులు అనుకూలంగా ఉన్నారా లేదనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓని ఊకదంపుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకే ఇది? రేపు పొద్దున రాజీనామా చేయండి, మళ్లీ ఎలక్షన్ పెడదాం. ప్రజల ఆమోదమా? ఆమోదంతో జరిగిందా? ఈ మూడు రాజధానుల్లో ఆమోదంతో జరగలేదా అన్నది ప్రజలే తీర్పిస్తారుగా. అందులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ గుంటూరు జిల్లాలో ఇద్దరేం గెలిచేటట్టుగా ఉంది. ఆ ఇద్దరిని ముందు రాజీనామా చేయండి. ఆ గెలిచిన వాళ్ళు మరి ఆ తర్వాత మరి మీకున్నటువంటి వాళ్ళు ఆ దత్తిమ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, మాటలు చెప్పడం కంటే కూడా మరి ఆచరణలో తీసుకుండని ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకు ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ అన్ని విధాల అందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు బాగున్నాయని అందరూ కూడా ఆయనకి ఇవాళ పాలాభిషేకం చేస్తున్నారు. గౌరవముఖ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకు పాలాభిషేకం చేస్తుంది. ఈరోజు ఒక మంచి ముఖ్యమంత్రిని మాకు ఇచ్చావయ్యా, నీ వారసుడుగా మీరు ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా చేశారో అదే విధంగా అంతకంటే మెరుగ్గా చేసేదానికి ఒక మంచి ముఖ్యమంత్రిని మాకు ఇచ్చావు నీ ద్వారా అని ప్రజలందరూ ఆయనకి ఇవాళ పాలాభిషేకం చేస్తున్నారు.